ఎక్కడ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పక్కన సంగారెడ్డి ఎమ్మెల్యే ఆయన ఈరోజు నన్ను బెదిరించాడట ఇంకొకసారి ఆయన గురించి మాట్లాడితే బాగోదు అని నాకు ఛాలెంజ్ చేశాడట ఈ జగ్గారెడ్డి ఈ జగ్గారెడ్డి ఛాలెంజ్కు భయపడేదా రాజశేఖర రెడ్డి బిడ ఈ రాజశేఖర రెడ్డి బిడ జగ్గారెడ్డి ఛాలెంజ్కు భయపడుతుందా ఈ జగ్గారెడ్డికి చెప్తున్నాం పచ్చి అబద్ధాలు మాట్లాడావు నువ్వు జగ్గారెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు మీరు పరామర్శించడానికి వస్తే మా ఇంట్లో వాళ్ళు బాధపడకుండా రాజకీయాలు మాట్లాడారు అన్న విషయం మాట్లాడాడు జగ్గారెడ్డి అసలు ఆ రోజు మా కుటుంబంలో పడ్డ బాధ మాకే తెలుసు చెట్టంత మనిషిని కోల్పోతే అసలు మా మొడం మీద తలకాయ తీసేస్తే ఎలా ఉంటుందో అలా బాధపడ్డాం మేము అసలు బతుకుతామా చేస్తామా అన్నట్టుగా బాధపడ్డాం మేము ఏం తెలుసు ఈ జగ్గారెడ్డికి ఏం తెలుసు ఈ జగ్గారెడ్డికి సిగ్గుండాలి కదా పచ్చ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి బిడ్డకు ఛాలెంజ్ చేస్తాడా భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అసలు ఎవడి జగ్గారెడ్డి ఎవడి ఛాలెంజ్ చేసేవాడు పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేలు అందరూ కలిసి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు భయపడిందా రాజశేఖర రెడ్డి బిడ భయపడిందా రాజశేఖర రెడ్డి బిట ఇంకా ఒక ఎమ్మెల్యే మరదలు అంటే ఎవడ్రా నీకు మరదలు అన్నందుకు నా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశాడు ఒక మంత్రి తరంగాని మంత్రి నిరంజన్ రెడ్డి భయపడిందా ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేకి ఆ మంత్రికి రాజశేఖర రెడ్డి బిడ్డ భయపడిందా మరి భయపడేదా ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవరికి భయపడేది కాదు జగ్గారెడ్డికి భయపడేది కాదు ఆ పాలమూరు ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ఫిర్యాదు చేస్తే దానికి భయపడేది కాదు ఈ యొక్క మంత్రి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే దానికి భయపడేది కాదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని బేడీలు చూపించి మరీ ఛాలెంజ్ చేసింది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ దమ్ముని దమ్ముంటే మీరు అరెస్ట్ చేసుకోండి మీకు చేతనయింది చేసుకోండి ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి రక్తం ఉన్నది పులి బిడ్డ ఉన్నది రాజశేఖర రెడ్డి ఊపిరి రాజశేఖర రెడ్డి ప్రాణం మీకు భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు చేతనైంది చేసుకోండి మళ్ళీ చెప్తున్నాం ఈ నాయకులంతా ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు వీళ్ళంతా ఎందుకున్నారు వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడానికి ఉన్నారు కొత్త బి